ఏంటండి మళ్ళీ ధర్నాలు ఏంటి? రాస్తారోకలు దందాలు ఏం లేదండి. కేటీఆర్ గారు ఏదైతే మహిళల మీద అనుకోకుండా చేసిన మాటకు ఈ రోజు మహిళా కమిషన్ తెలిసిన దానికి ఓన్లీ కేటీఆర్ గారికి మా తెలంగాణ మా బీఆర్ఎస్ నాయకురాళ్ళము మద్దతుకు వచ్చినాము. ఓన్లీ మద్దతుకు వచ్చిన వాళ్ళము. మమ్మల్ని రానియకుండా గేటు బయట ఉంచి కాంగ్రెస్ కార్యకర్తలను లోపలికి అనుమతించిండ్రు. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళకు లోపలికి అనుమతించు. మా నాయకురాళ్ళందరూ కూడా బయట సైలెన్స్ గానే ఉన్నారు, మమ్మల్ని అనుమతించలేదు. వాళ్ళు బ్లేడ్లు పెట్టుకొని మారిన ఆయుధాలు పెట్టుకొని ఏదైతే రేవంత్ రెడ్డి మహిళా కార్యకర్తలను పంపించిండ్రో ఇది నిజంగా సిగ్గుచెట్టు సిగ్గు సెగ్గు. ఈరోజు ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఇలా రేవంత్ రెడ్డి? వెంటనే క్షమాపణ చెప్పాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పటిదాకా సైలెన్స్ ఉన్నాము. ప్రతి ఒక్క మా నాయకురాలు కూడా సైలెన్స్ గానే ఉన్నాం, గేటు బయటనే ఉన్నాం. కానీ ఆ కార్యకర్త మారిన ఆయుధాలు పెట్టుకొచ్చిన అందరికి అందరు మీడియా సాక్షిగా బయట పడతాయి. ఇప్పుడు అందరు మీడియాలు చేసిండ్రు, మేము చూసినాం, మేము కళ్ళ నిండా చూసినాం. తీసుకొని వచ్చింది బ్లేడ్లు పెట్టుకొని వచ్చిండ్రు. బ్లేడ్లు పెట్టుకొని వచ్చినా మీరు ఎందుకు వచ్చిండ్రు అంటే మా మీదకి దాడికి వచ్చిండ్రు. మాకు కూడా దెబ్బలు లాక్నాయి, మా ఏనుగు కూడా గోర్లు పోయినాయి, అక్కడ గొడవ అయింది, కాళ్ళ దగ్గర గొడవ అయింది. ఇది దేనికి తినవసరం? కేటీఆర్ గారు ఏదైతే 8 నెలల నుంచి లేని ఈ మహిళా కమిషన్ ఈ రోజు నోరు ఎందుకు ధరిస్తుంది? బాలికల మీద అత్యాచారాలు అవుతున్నాయి, మహిళల మీద అగాత్యాలు అవుతున్నాయి. 280 పైగా అత్యాచారాలు జరుగుతాయి, నోరు మూసుకున్నాయి. మహిళా కమిషన్ అనుకోకుండా జరిగి దానికి అంతే ఉందా క్షమాపణ చెప్పారు కేటీఆర్ గారు? అయినా పిలిస్తే అంతే ఉందాగా వచ్చిండ్రు. కేవలం కేటీఆర్ గారికి మద్దతుకు వచ్చిన మా నాయకులందరం మూకుమ్మడిగా మీరు కాంగ్రెస్ కార్యకర్తల మీద పడ్డారు, వాళ్ళ మీద అసలు దాడికి గురి చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అసలు ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు? కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం పని ఇక్కడ? మా కేటీఆర్ గారిని పిలిచి రావడం, మేము మద్దతుకు వచ్చినాం. ఈరోజు మా నాయకురాలు మద్దతుకు వచ్చినాం. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇక్కడ ఏం పని? కేటీఆర్ గారికి వచ్చినట్టు మేము మద్దతుకు వచ్చినాం. వాళ్ళు బ్లేడ్లు పట్టుకొని రావాల్సిన అవసరం ఏముంది? ఇది ఖచ్చితంగా పోలీసులు ఇదంతా చోద్యం చూసుకుంటూ వాళ్ళకు వత్తాసు వాళ్ళుకుంటూ వాళ్ళకు మొత్తం ఇట్లా ఒక వింత సినిమా చూసినట్టు చూసుకుంటున్న ఈ పోలీస్ దౌర్జన్యం కూడా నశించాలి. పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఏంటండి గీత గారు, ఏం పరిస్థితి? ఇక్కడ మేము రామన్న పిలుపు మేరకు మేము వచ్చినాము, ప్రశాంతంగానే ఉన్నాము. కొందరిని పంపించిండ్రు, ఒక 5-6 మందిని లోపలికి పంపించేసి కొందరిని బయటకు పంపించేసిండ్రు, కొందరిని బయట పంపించేసిండ్రు. వాళ్ళని లోపలికి పంపించండి అంటే అడ్డుకున్నారు. అడ్డుకొని ఎందుకు మమ్మల్ని చూస్తే, మహిళల్ని చూస్తే ఎందుకు భయం అనిపిస్తుంది వాళ్ళకి? మేము మామూలుగా అన్న కోసం వచ్చినాము. అన్నతో పాటు మహిళా కమిషనర్కి ఒక మహిళలు రావడానికి హక్కు లేదా? పోలీసులను పెట్టేసేసి మహిళల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? చిన్న చిన్న కత్తులు తీసుకొచ్చేసి ఒకరు ఇద్దరే ఉన్నారు అసలు మహిళలు కాంగ్రెస్ లో. ఆ తర్వాత స్టార్టింగ్ లో నలుగురే వచ్చిండ్రు. తర్వాతగా స్టార్టింగ్ ఇద్దరు ఉన్న వాళ్ళు, తర్వాత నలుగురు వచ్చి చిన్న చిన్న అవి మన నెయిల్ కట్టర్స్ ఉంటాయి, ఆ నెయిల్ కట్టర్ చాకు తీసుకొచ్చి చూడండి. ఎందుకు దాడులు? ఎందుకు మనుషుల మీద దాడులు ఎందుకు అసలు? దాంతో ఇట్లా కూర్చోడం ఎందుకు అసలు? వచ్చి రౌడీజంగా ఎందుకు చేస్తున్నారు? ఒక మహిళా కమిషన్ ఆఫీసర్ మహిళలుగానే కదా మేము వచ్చినాము, మీరు ఒక మహిళలై ఉండి కూడా అట్లా ఎందుకు వచ్చిండ్రు? ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? మహిళలకు ఎందుకు రక్షణ లేకుండా చేస్తున్నాడు అసలు? ఆల్రెడీ ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, ఇంత జరుగుతున్నా కూడా మన రేవంత్ రెడ్డి కళ్ళు కనపడట్లేదా? ఈ రోజు నేను ఏమంటాం అంటే, మళ్ళా రేవంత్ రెడ్డి మహిళల మీద కాకుండా మహిళా బస్సులను పెట్టిండు, కానీ మహిళా దౌర్జన్యాలు మాత్రం ఆపలేకపోతున్నాడు. ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద అయినందుకు ఈరోజు నిరసనగా కేటీఆర్ అన్న వచ్చి వినతి పత్రం ఇవ్వడానికని మేము మహిళమందరము మా బీఆర్ఎస్ మహిళల ఈరోజు నేను ఒకటి అడిగేది ఏంటంటే, కాంగ్రెస్ మహిళలు ఎందుకు వచ్చింది? వాళ్ళకేమన్నా ఏమైంది అంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మహిళలను కూడా అన్యాయం చేసిండా? ఏమన్నా దాడులైనయా? ఎందుకు రావాలి వాళ్ళు ఇక్కడ? మేము అన్యాయమైందని మేము ఇక్కడ చెప్పుకోవడానికనే వచ్చినాము ఒక మహిళకు. వాళ్ళు ఎందుకు రావాలి? వాళ్ళు వచ్చి భౌతికంగా మా మీద దాడులు చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మార్పు అన్నావు ఇదేనా మా రేవంత్ రెడ్డి? అంటే బీఆర్ఎస్ మహిళలు, కాంగ్రెస్ మహిళలు, ఎంఐఎం మహిళలు, బీజేపీ మహిళలు ఉన్నారా? తెలంగాణ మార్పు ఇంట్లోనే అయిందా? ఈరోజు మా బాబు కేసీఆర్ ఉన్నప్పుడు మహిళలకు చాలా ఉందో దర్జా ఇచ్చిండు. ఏ రోజు మేము పార్టీని చూడలేదు, పార్టీని చూడకుండా మహిళలకు గౌరవం ఇచ్చిండు. ఆ రోజు దిశ కేసులో తొందరగా డిసెంబర్ 6 మహిళ ఆ రోజు నిర్ణయం తీసుకుండు. ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకుంటలేడు? ఈరోజు ఈ పాటికి 20 సార్లు 8 నెలల్లో ఢిల్లీకి పోతున్నావు రేవంత్ రెడ్డి, ఇక్కడ మహిళల మీద అయితే పోవా? ఈరోజు నీ బిడ్డ మీద అయితే పోవా? నీ బిడ్డ మీద అయిన ఉంటే ఏం చేస్తుంటే? నిన్న ఇద్దరు మహిళ వాళ్ళ మీద అయితే ఏం చేస్తున్నావు? ఏం పీకుతున్నావు? వేరేలను పీకుతున్నావు, రండా సిగ్గులేదు అంటున్నావు. నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఈరోజు మహిళా కార్యకర్తలను పంపించి బీఆర్ఎస్ మహిళల మీద దాడులు చేయపేయడమేనా నీ మార్పు?
సిగ్గు లేకుండా, నీకు సిగ్గు సిగ్గు అంటున్నావు కదా, సిగ్గు లేకుండా మొహం ఎక్కడ పెట్టుకున్నావు? మహిళలకు అయితుంటే మొహం ఎక్కడ పెట్టుకుని తిరుగుతున్నావు? ఇంతమంది మహిళలను అంటే బీఆర్ఎస్ మహిళ ఇప్పుడు మేము బయటికి పోవడానికి కూడా భయం అవుతున్నారు. బయటికి ఎట్లా పోతాం? మేము హోల్ సిటీ నుంచి వచ్చినాం. ఈరోజు బయట కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు అందరూ ఉన్నారు, గుండాలు ఉన్నారు, జర్నలిస్టులనే ఇడవనప్పుడు మమ్మల్ని చేస్తే ఏమైనా చేస్తే ఎవరు బాధ్యులు? ఎక్కడ పోయా అడగాలి మేము రేవంత్ రెడ్డి? ఈరోజు మీ మార్పు ఇదేనా అని అడుగుతున్నాం. మీతో పాటు కార్పొరేటర్ గారు ఉన్నారు, మళ్ళీ మొత్తానికి ఉద్యమకాలానికి గుర్తొస్తున్నట్టు కొడుతుంది మీరు, మీరు చేస్తున్న ధర్నాలు చూసి ఏమైంది అసలు? ఎందుకు ఇలా కార్పొరేటర్లకే మీ ఆఫీస్కి అనుమతి ఇవ్వకుండా గేట్లు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? మీరు ఎందుకు నుక్కొని రావాల్సి వచ్చింది? వాస్తవానికి మేమేమి ఇక్కడ ఇష్యూ చేయడానికి రాలేదండి, కేవలం కేటీఆర్ గారికి సపోర్ట్ చేయడానికి వారిని ఉమెన్ కమిషనర్ ముందు హాజరవడానికి వచ్చారు. సో వారికి సపోర్టివ్గా మేము ఇక్కడికి వచ్చాం. చాలా పీస్ఫుల్గా కూడా మేము ఇక్కడ ఉన్నాం. ఒక 10 నిమిషాల టైంలోనే కాంగ్రెస్ మహిళా నాయకులు వచ్చి మహిళా కార్పొరేటర్ల మీద, మహిళా నాయకుల మీద దాడి చేశారు, కొట్టడం జరిగింది. ఆ కొట్టడంతోటే ఇక్కడ అంతా గొడవ జరిగింది. అది కూడా పోలీసుల కనుసంధ్యంలో వాళ్ళు కూడా వారికి సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా నాయకుల మీద ఏదో అంటే మా మీదకి ఉసుగొల్పిరు. అట్లాగే వాళ్ళ దగ్గర 2 కత్తులు ఉండడం చూసినాం మేము. ఆ కత్తులు పట్టుకొని మహిళల మీద దాడి చేయడం మీద, అది కూడా ఉమెన్ కమిషనరేట్ ముందు. 10 సంవత్సరాల కాలంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా మహిళలందరూ కూడా చాలా సేఫ్గా ఉండే షీటీమ్ లాంటి ఎన్నో కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినాయి. కానీ 9 మంత్స్ 8 మంత్స్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల పైన, చిన్నారుల మీద, మహిళా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతుంటే ఉమెన్ కమిషనర్ కళ్ళు మూసుకొని ఉంది. కేవలం కేటీఆర్ గారు ఒక చిన్న మాటకి సుమోటోగా తీసుకొని ఇక్కడికి పిలిచి ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టడం కాదు, మా కేటీఆర్ గారే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదైతే మాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా మేము ప్రొటెస్ట్ చేయడానికి రాలే, ఏ పీస్ఫుల్గా మేము సపోర్ట్ చేయడానికి వచ్చినాం. కానీ ఇట్లాంటి దాడులు నిజంగా సీఎం కే మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డికే సిగ్గుచేటు. మహిళలని అడ్డం పెట్టుకొని మహిళల మీద ఉసుగొల్పడం నిజంగా చాలా దురదృష్టకరం. దీంతో పాటు అసలు వాస్తవానికి మహిళలకు సంబంధించిన దాంట్లో సరే హామీలు ఇవన్నీ పక్కన పెడితే, ఈరోజు దీన్ని పెడితే అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్నే వద్దనుకొని రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఒక తెలంగాణ తల్లికే గౌరవం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో, మీకు దక్కుదని మీరు అనుకుంటున్నారు? అసలు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఇవి గమనిస్తున్నారు. నిజంగానే మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి స్పేస్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసుకున్నాం. ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీని ఇది తీసుకొచ్చి పెట్టడం, ఆయనకు తెలంగాణతో ఏం సంబంధం, ఆయన తెలంగాణకి ఏం చేస్తుండో అర్థమవుతలేదు. కానీ ఆయనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కేవలం ఢిల్లీకి తొత్తులుగా వివరిస్తూ అక్కడ వాళ్ళ మార్కులు కొట్టడానికి ఇక్కడ ఆయన ఇట్లాంటి చిల్లర చేష్టలు చేయడం నిజంగా తెలంగాణ ఆడబిడ్డలందరూ గమనిస్తున్నారు. మాకైతే ఈ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదు, మహిళలకు గౌరవం రక్షణ దొరుకుతుందని. కానీ అయినా కూడా మేము కోరుతున్నాం, ఉమెన్ మహిళా కమిషన్ ఏకపక్షంగా వివరించొద్దు. ఎవరైనా కూడా వచ్చినా ఇప్పుడు ఆమెను కలవడానికి వచ్చినప్పుడు మాకు సపోర్టివ్గా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎలా చేసేడుతుండే, ఇంత రచ్చ కాకపోతుండే. కేవలం మేము వచ్చినామని తెలుసుకొని కాంగ్రెస్ మహిళా నాయకులు ఇడికొచ్చి మహిళల మీద దాడి చేయడం, అది కూడా వాళ్ళ గౌరవానికి నిజంగా మచ్చ తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నించారు. నిజంగా సిగ్గుచేటు. 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. మొదటగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి, మహిళలకి నిజంగా క్షమాపణ చెప్పాల్సిన క్షమాపణ కేవలం ఆయననే చెప్పాలి. ఆ తర్వాత ఎవరైనా ఏదైనా ఉంటే కూడా చెప్తారు. ఎందుకంటే నిన్న కూడా మహిళా జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. కేవలం వాళ్ళు గ్రౌండ్లో ఏం జరుగుతుందని రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళ బండారం అంతా ఏడ బయటపడుతుంది. మాది అంటే మేము చేయలేదు అనేది తెలిసిపోతుంది ప్రజలకన్న భయంతోటి వాళ్ళ మీద దాడిని చేయడం కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉమెన్ కమిషనర్ని మేము డిమాండ్ చేసినప్పుడు యాక్షన్ తీసుకోవడం కాదు, ఈ ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఇమీడియట్గా ఎట్లయితే కేటీఆర్ గారి మీద సుమోటోగా తీసుకున్నారో అట్లాగే ఏ ఇన్సిడెంట్ అయినా కూడా సుమోటోగా తీసుకోవాలి. గురుకులాలలో కానివ్వండి, చిన్నారులు ఎంతోమంది చిన్నారుల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి, అవన్నిటిని కూడా పట్టింపు లేకుండా వాళ్ళు వివరించడం చాలా దురదృష్టకరం. ఇకనైనా ఇప్పటి నుంచి అయినా మేలుకొని అందరూ ఎవరైతే అధికారులు ఉన్నారో మహిళలకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ఈరోజు బుద్ధభవన్ దగ్గర ఉన్నటువంటి మహిళా కమిషన్ దగ్గర ఈరోజు
ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు అయితేనేది, అటు కాంగ్రెస్ సంబంధించిన మహిళా నేతలేంది, ఒక విధంగా బాహాబాహికి దిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. దీంతో పాటుగా ఎవరైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా ప్రజాప్రతినిధులందరూ కూడా కొంచెం వాళ్ళకు కొంచెం మారణాయుధాలు తీసుకొని వచ్చారు, బ్లేడ్లతో మా మీద దాడులు చేశారని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ మహిళా నేతలు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా కూడా ఈరోజు మహిళా బుధభవన్ దగ్గర జరిగినటువంటి ఈ యొక్క మహిళా కమిషన్ దగ్గర కేటీఆర్ గారు హాజరైన నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క మాత్రం మళ్ళొకసారి ఉద్యమం దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయని కూడా స్పష్టంగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి పండరి బుద్ధభవన్ నుంచి